मेडिको प्रीति केसुपै मंत्री केटीआर स्पंदिंचारू प्रीति घटनानू राजकीयं चेस्तुनारनी केटीआर मंडिपड्डारू तप्पु चेसिन वारु सैफ अयिना संजय अयिना एवर्नी वदलमनी केटीआर तेलिपारू प्रति चिन्न अंशं प्रति चिन्न अंशानी राजकीयं चेस्ता उन्नारू वरंगल लो ओक अम्मायि एमजीएम కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ ప్రీతి ఆ డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్కి గురై మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం సత్యవత అక్క పోయింది కవితమ్మ పోయింది ఎంపీ గారు దయాకర్రావు గారు పోయినారు శంకర్ నాయక్ గారు పోయినారు అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా అందరి తరపున పార్టీ తరపున ప్రభుత్వం తరపున సంతాపం చెప్పడమే కాదు ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు నాలుగు చిల్లర మల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ మేము ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే వాడు సైఫ్ కావచ్చు సంజయ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం రైట్ మెడికు ప్రీతి కేసుపై మంత్రి కేటీఆర్ స్పందనపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ సుమిత్ర ప్రీతి ఘటనపైన మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు చిన్న ర్యాగింగ్ చేసి చనిపోయినటువంటి చిన్న ఘటనను చిల్లర రాజకీయంగా మారుస్తున్నారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు తమ పార్టీ నుంచి మంత్రి ఎర్రబెల్ దయాకర్రావు సత్యవతి రాథోడ్ మాలోత్ కవిత శంకర్ నాయక్ వీళ్ళందరూ వెళ్లి చూసినా కూడా ఇంకా తమ పైన ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ఘాటుగా స్పందించారు మరోవైపు ఇట్లా స్పందిస్తూనే ఆ ఘటనకు బాధితురాలైనటువంటి ప్రీతి కుటుంబానికి పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుంది ర్యాగింగ్ చేసింది సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలిపెట్టేది లేదు అని ఘాటుగా మాట్లాడారు పార్టీ ప్రభుత్వం మా కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అయితే ఇవాళ కొన్ని ఘటనలు అక్కడ జరిగినటువంటి నేపథ్యంలో ప్రీతి అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను అవన్నీ కూడా కేటీఆర్ దృష్టికి వెళ్ళాయి ఈ నేపథ్యంలోనే ఆయన ఘాటుగా స్పందించారు అక్కడ అంత్యక్రియలు చేస్తున్నప్పుడు బీజేపీ పార్టీ విపక్షాలు బీజేపీ వాళ్ళు విద్యార్థి సంఘాలు ఇతరత్ర నాయకులందరూ కూడా కొంత నిరసన కార్యక్రమం చేసినటువంటి నేపథ్యంలో అక్కడే దానికి పక్కనే బహిరంగ సభ జరిగింది అది జనగామ జిల్లాకు వస్తుంది ఇది హన్మకొండ పరిధి స్టేషన్ కనుపు నియోజకవర్గం కిందకి వస్తుంది కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించినటువంటి ప్రాంతం ఇక్కడికి వచ్చినటువంటి కేటీఆర్ ఆ ఘటన పైన ఘాటుగా స్పందించరకు ముఖ్యమంత్రి కుటుంబం ఎవరూ కూడా స్పందించలేదు ఇదే మొదటి ప్రీతి ఘటన పైన కేటీఆర్ ఇవాళే స్పందించారు దీనిపైన ఘాటుగా స్పందించిన విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు మరోవైపు ఇక్కడ స్టేషన్ గన్పూర్ కేంద్రంగా కూడా విపక్షాలకు కౌంటర్ ఇవ్వాలనుకున్నారు స్టేషన్ గన్పూర్ కేంద్రంగా ఇటు బండి సంజయ్ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల వీళ్ళంతా కూడా స్టేషన్ గన్పూర్ వేదికగా పాదయాత్రలు చేశారు ఇక్కడ ఎన్నో సార్లు ఆరోపణలు చేశారు వాళ్ళ ఆరోపణలన్నింటికి కూడా ఈ వేదికగా కౌంటర్ ఇచ్చారు ఎవరు కూడా అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి వాళ్ళ కళ్ళకు కనిపించడం లేదా ఇక్కడ ఎడారిగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని దేవాదులు తెచ్చి ఇక్కడ పంట పొలాలు పచ్చని పంట సస్యశామలం చేశామని చెప్పుకొచ్చారు ఈ ఆరోపణలు కౌంటర్ ఇచ్చారు అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి నేతల మధ్య విభేదాలు బీఆర్ఎస్ నేతల మధ్య స్టేషన్ రాజే కావచ్చు వీళ్ళ మధ్యనున్న ఆరోపణల పైన కూడా ఆయన చురుకలు అంటించారు అందరం ఐక్యమత్యంగా ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్న మాట కూడా ఆయన ఈ వేదికగా చెప్పారు సుమిత్ర వరంగల్ జిల్లాలో మరో విషాదం జరిగింది.